हेलो एव्रीवन, वेलकम बैक टू प्रशस्त तेलुगु चैनल। मैं आरआईटीईएस लिमिटेड रिक्रूटमेंट डीटेल्स गुरिंचि तेलुसुकोबोतुन्नामु। सो ई पर्टिक्युलर डीटेल्स मीरु ओन्गा चदवाली अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो मेमु ऑफिशियल नोटिफिकेशन लिंक अनेदी मेमु अटैच चेसामु। अंड जस्ट डीटेल्स कादु, डैरेक्ट गा अप्लाई चेसुकोवडानिकि एक्सेस कूडा कावाली अंटे प्रशस्त ना वेबसाइट की वच्चेयंडि। जस्ट गूगल की वेल्ली RITES Recruitment 2022 Freshers Now అని గనుక సెర్చ్ చేస్తే మిమ్మల్ని రీడైరెక్ట్ చేసేస్తారు టు Freshers Now వెబ్సైట్. సో మీకు అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ ప్లస్ డీటెయిల్స్ రెండు ఒకే చోట దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. RITES లిమిటెడ్ నుంచి మనకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బికాస్ మేజర్ సెక్షన్స్ అనేది కవర్ చేస్తున్నాం కాబట్టి సో మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈజీగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా అర్థం చేసేసుకుని క్విక్గా అప్లై చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి అప్రెంటిస్షిప్కి మెయిన్గా బేసిక్ డీటెయిల్స్ లైక్ ఓపెనింగ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 11th of July నుంచి బిగిన్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st of July 2022కి మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో తెలుస్తుంది. అండ్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ రైట్స్ అనేది మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి బ్రీఫ్గా షార్ట్గా డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేశారు. దట్ ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ రిలేటెడ్ టెక్నాలజీస్లో. సో అప్రెంటిస్షిప్ అనేది ఎన్ఇయర్స్కి ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వేరియస్ పారామీటర్స్ ప్రకారంగా కన్సిడరేషన్ ఉంది, గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ వైజ్ ఇట్లాగా మనకి డివైడ్ చేశారు. సో ఇక్కడ మనకి ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి స్టైపెండ్ వచ్చేసి 14,000 అనేది ఇస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి క్వాలిఫికేషన్స్ మీకు ఐదర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ లేదా బీటెక్ కన్నా ఉండొచ్చు. ఒకవేళ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే గ్రాడ్యుయేట్ ఇన్ బీఏ బీబీఏ బీకామ్ నుంచి అన్నా కానీ ఉండొచ్చు. అండ్ దీంట్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే 57 వేకెన్సీస్ ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఓన్లీ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అదే డిప్లొమా ఇంజనీరింగ్ కనుక చేస్తుంటే, డిప్లొమా అప్రెంటిస్కి ఎట్లా చేస్తుంటే 12,000 స్టైఫండ్ ఇస్తారు. దీనికి ఇంజనీరింగ్ డిప్లొమా అనేది కన్సిడర్ చేస్తున్నారు, 10 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రేడ్ వైజ్ ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కనుక అప్లై చేస్తుంటే 9 వేకెన్సీస్ ఉన్నాయి, స్టైఫండ్ వచ్చేసి 10,000. సో టోటల్ మనకి 91 అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ స్లాట్స్ అనేది అవైలబిలిటీకి ఇచ్చారు. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా క్వాలిఫికేషన్ కానీ డిసిప్లిన్ వైజ్ కానీ వేకెన్సీస్ కానీ ఎలాబరేటివ్గా ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇదే నోటిఫికేషన్లో ఎండ్లో మనకి ఆన్సెక్షస్ పేజెస్లో మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇట్లాగంటే క్లియర్ ఐడియా అనేది పర్స్పెక్టివ్ రాదు కాబట్టి. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా 4 ఇయర్స్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి, 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కనుక అయితే బీఏ ఆర్ బీబీఏ బీకామ్ నుంచి అయితే 3 ఇయర్స్, డైరెక్ట్గా ఇంజనీరింగ్ అయితే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆర్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ. సో ఐటీఐ కూడా లేదంటే మీకు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంజనీరింగ్ అయినా కానీ 3 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ అయి ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉన్న యూనివర్సిటీస్ నుంచి అన్నా కానీ ఆర్ కాలేజెస్ నుంచి అన్నా కానీ మీరు పాస్అవుట్ అయ్యి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్స్కి మినిమం 60% కన్సిడర్ చేస్తున్నారు, అదే రిజర్వేషన్ కేటగిరీ అయితే 50% ఉంటే సరిపోతుంది, క్వాలిఫైయింగ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ క్యాండిడేట్స్, మీరు ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉన్నా కానీ యూఆర్ వెల్కమ్ టు అప్లై. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ని మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. జాబ్ లొకేషన్ మీకు గుర్గామ్లో ఉంటుంది, సో దీనికి ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యి దాని తగ్గట్టు మీరు ఫర్దర్గా
టేక్ యువర్ డెసిషన్స్. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అప్రెంటిషిప్ కి రూల్స్ కి ప్రకారంగానే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎలిజిబిలిటీ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. సో ఎలిజిబిలిటీ అనేది మనకి ఎడ్యుకేషన్లో కూడా మనకి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి, సో అది మాత్రం మినిమం అనేది క్వాలిఫై అయితేనే ఫర్దర్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ హౌ టు అప్లై. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడం కాదు. బిఫోర్ దాట్ మీరు ఒక స్టెప్ చేయాలి, దట్ ఈస్ రిజిస్టరింగ్ ఇన్ ద పర్టిక్యులర్ అప్రెంటిస్షిప్ పోర్టల్. సో పోర్టల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు వెబ్ పోర్టల్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఏటిఎస్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీకు ఏదైతే రెఫరెన్స్ ఐడి లేకపోతే ఏదైనా జనరేట్ అవుతుంది కదా, అది మీకు వ్యాలిడ్ కనుక అయితే యూ కెన్ ప్రొసీడ్ విత్ ది అప్లికేషన్. లేదంటే ముందు ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఈ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది, అది ఖచ్చితంగా మీరు ప్రింట్ చేసుకోవాలి, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాతే మీరు ఆ రెఫరెన్స్ ఐడి లేకపోతే ఆ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో అది మీరు అప్లికేషన్ ఫామ్లో పెట్టాలి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ దెన్ ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, లేకపోతే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినా కానీ మీకు ఇది దొరుకుతుంది. అండ్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వి అండ్ దెన్ యూ ఫైనల్లీ డూ ది అప్లికేషన్. అప్లికేషన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అక్కడ మీకు డ్రాప్ డౌన్ మెన్యూస్ ప్రకారంగా మీ క్రైటీరియాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మీ స్పెల్లింగ్స్ అండ్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, ఆ డేటా ఏదైతే ఉన్నదో అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. బికాజ్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అప్లికేషన్ అనేది ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై అవుతుంది కాబట్టి. సో ఆ తర్వాత మీరు ఏ పర్టికులర్ గ్రాడ్యుయేట్ అయ్యారో అనేది కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఫర్దర్గా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత యూ ఫైనల్లీ సబ్మిట్. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఉండదు ప్రాబబ్లీ. సో అందుకే క్లియర్గా ముందుగానే వెరిఫై చేసుకుని అప్లై చేయండి. సో సెలెక్షన్ క్రైటీరియా క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ బేసిస్ బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు టెంటేటివ్గా ఈ ఇంటర్వ్యూ అనేది August 2022లో మెన్షన్ చేశారు, పర్టికులర్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ అడ్మిట్ కార్డ్స్, ఐడి ప్రూఫ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీకు రిలాక్సేషన్కి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అవి క్యారీ చేయాలి. లేదా ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కానీ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూలోకి ఫర్దర్గా ప్రొసీడ్ చేయరు. సో ముందుగానే చూసుకొని మీరు మీ మార్క్షీట్స్, డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ ఆర్ రెలవెంట్ స్టడీ సర్టిఫికెట్స్ ఏమున్నా కానీ అది మీరు అన్ని ఫైల్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ సెలెక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్ అండ్ అదర్ టెస్ట్ అనేవి ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది ఒకటే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకే మీకు 100% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇంకా ఏ సెలెక్షన్ పారామీటర్స్ అనేది ఈ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో లేదు. అండ్ నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్సో విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ఈమెయిల్. సో అందుకే మీరు వ్యాలిడ్ ఉన్న ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీకు కన్ఫర్మేషన్స్, రెఫరెన్సెస్ అన్నీ మీకు ఈమెయిల్కి వస్తాయి కాబట్టి ఈమెయిల్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ సెక్షన్లో మీకు లాస్ట్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. ఫర్దర్గా మీకు ఏ పర్టికులర్ కన్వాసింగ్, డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ క్యాండిడేట్స్ విల్ ఇమీడియట్లీ విత్డ్రా. అండ్ నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రెగ్యులర్గా మిమ్మల్ని ఎంప్లాయ్ చేసేసుకుంటారు అనేది మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. మీరు అప్లై చేసేది కూడా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచే అప్లై చేయండి. మీరు ఫ్రెషర్స్ నామ్కి వచ్చినా కానీ మీరు అప్లై నౌ అన్న సెక్షన్లోకి ఉన్నా కానీ మిమ్మల్ని రీడైరెక్ట్ చేసేది అఫీషియల్ వెబ్సైట్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్, డెసిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వుడ్ బి ద
ఫైనల్ వన్. మీరు ఎలాంటి క్లెయిమ్స్ తీసుకుంటానికి లేదు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఏమన్నా కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటే ఆర్గనైజేషన్తో, ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చారు. సో కమ్యూనికేషన్ అనేది మీరు ఈమెయిల్ ద్వారా చేయొచ్చు. ఈమెయిల్ కూడా ర్యాండమ్గా మీరు నాకు ఈ క్వైరీ ఉంది ఆన్సర్ చేయండి అంటాం కాదు. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ నెంబర్ అండ్ ఎన్ఏటిఎస్ ఆర్ మీరు పోర్టల్లో ఏదైతే రిజిస్టర్ అవుతారో, అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఏదైతే రిజిస్టర్ అవుతారో, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో, అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు ఖచ్చితంగా మీరు అటాచ్ చేయాలి. అండ్ ఆ తర్వాత క్వెరీస్కి, మీ డౌట్స్కి ఏమున్నా కానీ ఇక్కడ ఉన్న ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇక్కడ మీకు డివిజన్ వైజ్ ఇచ్చారు, అంటే జాబ్ పోస్టింగ్ అనేది గుర్గావ్ అని మెన్షన్ చేశాను. టెంటేటివ్గా మీకు ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇచ్చారు, అంటే కన్ఫర్మ్గా మీకు అక్కడే వస్తుంది అని గ్యారంటీ లేదు. సో టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు వేరియస్ ప్లేసెస్ ఆఫ్ గుర్గావ్, అక్రాస్ వేరియస్ లొకేషన్స్ ఇన్ నార్త్ ఢిల్లీ, బెంగళూరు, సికింద్రాబాద్, నాగ్పూర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, నాగ్పూర్ అండ్ ఇట్లాగా మీకు వేరియస్ ప్లేసెస్ అనేది టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. కన్ఫర్మ్గా ఇక్కడే పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా లేదు. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఏ ప్లేస్లో ఏ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది రిగార్డింగ్ ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్, ట్రైనింగ్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఉందో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సికింద్రాబాద్ కనుక తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ బీఈ, బీటెక్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, 2 వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. సో అదేవిధంగా రిపేరింగ్ ప్లేసెస్ ఆల్సో ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ డివిజన్ ఇచ్చారు, లైక్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఒకవేళ డిజేబిలిటీ ఉంటే ఏ డిజేబిలిటీస్ని కన్సిడర్ చేస్తారు, ఎంతవరకు కన్సిడర్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది మీకు. సో లోకోమోటర్ డిజేబిలిటీ, హియరింగ్ అండ్ విజువల్ ఏ క్రైటీరియాస్ ప్రకారంగా ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు ఆన్సెక్షన్స్లో ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్స్ ఫార్మాట్లో మీకు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెషర్స్ను తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.